एपीसीएम जगन अध्यक्षतन जगह कैबिनेट सवेश कीक निर्णया रैतुक उचित विद्युत सरफरा व्यया की इकपै नगद रैत खाता जमचे मंत्रिवर्ग आमोद अच्छे रैत एला भारम पड़क चूड़ निर्णय सीएम जगन अध्यक्षतन जगह कैबिनेट सवेश कीक निर्णया रैतुक उचित विद्युत सरफरा व्यया की इकपै नगद रैत खाता जमचे मंत्रिवर्ग आमोद अच्छे रैत एला भारम पड़क चूड़ी निर्णय तस्कोश संबंधी मरी सचार अच्छा प्रतिनिधि वेणु फोन सिद्ध वेणु राजेंदर एपी कैबिनेट सवेश मरको सूसेट अवकाश प्रस्तम चूसक कीलकमेंट अंश कैबिनेट चर्चकोच्ची को सृतमे आमोद पड़ी उचित विद्युत संबंधी नगद बदली की संबंधी अंश पैन राष्ट्र मंत्रिवर्ग चर्चा आमोद मुद्र वे पैस्थि रैत अंदे विद्युत अपटी उचितमेन कनेक्शन तोगि उनेक्षन अग्युलेट रैत प्रयोजन चकूर विधा చర్యలు చర్చ ప్రస్తుతం క్యాబినెట్ లో ఇదైతే నగద బదిలీకి సంబంధించినటువంటి అంశం పూర్తి స్థాయిలో క్యాబినెట్ ఆమోదం పొందిన పరిస్థితి రైతు చేత ఖాతా ఓపెన్ చేసి ఆ ఖాతాలో ప్రభుత్వం డబ్బులు వేస్తే ఆ వేసినటువంటి డబ్బులు ఏదైతే ఉందో వాటిని డిస్కమ్లకు రైతులే నేరుగా చెల్లించేటటువంటి పరిస్థితి ఆ చెల్లింపులకు సంబంధించినటువంటి అంశంలో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పరిష్కరించేటటువంటి బాధ్యత ప్రభుత్వానిది అనేటటువంటిది మీటర్ల ఖర్చు డిస్కమ్లు ప్రభుత్వానిదేనని మీటర్లకు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి రైతులపై భారం లేకుండా ఉండేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పడం జరిగింది అలాగే 10,000 మెగావాట్ల సోలార్ సంబంధించినటువంటి పథకాన్ని అమలులోకి తీసుకొని వచ్చి సోలార్ ను అభివృద్ధి చేసి రైతులకు పగటిపూట విద్యుత్ అనేటటువంటిది 9 గంటల సమయం వరకు కూడా ఇచ్చేటటువంటి విధంగా 89% ఫీడర్లలో అమలు చేసేటటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం అలాగే ఈ దీనికి సంబంధించి రబీ సీజన్ నుంచి పూర్తి స్థాయిలో ఈ ఉచిత విద్యుత్ అనేటటువంటిది నగద బదిలీకి సంబంధించి ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయనేటటువంటి ముఖ్యంగా సీఎం వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుసు. దీనికి సంబంధించి చంద్రబాబు గత ముఖ్యమంత్రిగా ఉండి ఉచిత విద్యుత్ అనేటటువంటిది సాధ్యం కాదు అనేటటువంటిది కరెంట్ తీగలపైన బట్టలు ఆరవేసుకోవడానికి మినహా మిగతా దేనికి పనికిరావు విద్యుత్ అనేటటువంటి దానికి సంబంధించి కూడా ఆయన గతంలో ఏదైతే చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలుగా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటికి సంబంధించి చేయడం జరిగింది. దీంతో పాటు చూసుకుంటే కనుక పలు ముఖ్యంగా ఈ యొక్క కేబినెట్ లో చర్చనీయాంశంగా ఉన్నటువంటిది ఏదైతే ఈ యొక్క చంద్రబాబు ఈ యొక్క ఉచిత విద్యుత్కు సంబంధించి నిర్వీర్యం చేశారు. కాదు వైఎస్ఆర్ కే ఈ యొక్క ఉచిత విద్యుత్ అనేటటువంటిది రైతులకు పేటెంట్ ఉంటుంది కాబట్టి వైఎస్ఆర్ ఉచిత విద్యుత్ పథకంగా కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు కూడా ముందుకెళ్తామని చెప్పడం జరిగింది. దీంతో పాటు చూసుకుంటే కనుక డిస్కమ్లకు సంబంధించి ఈ పరిస్థితుల్లో ఎలాంటి విద్యుత్ కోతలు లేకుండా ఉండేందుకు ఈ పరిస్థితుల్లో ఫీడర్లు ఏర్పాటు చేసి అప్గ్రేడేషన్ పనులకు సంబంధించి 1,700 కోట్లు కేటాయించడం జరిగిందని ఈ యొక్క కేబినెట్ లోని చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా రైతులకు ప్రయోజనాలు విద్యుత్కు సంబంధించి ఏ మేరకు చేయగలమో వాటన్నిటికి సంబంధించి కూడా ఈ యొక్క ఉచిత విద్యుత్కు సంబంధించి నగదు బదిలీ పథకానికి సంబంధించి చేసేందుకు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నామనేటటువంటిది చర్చలో భాగంగా చూసుకోవడం జరిగింది. గ్రామ సచివాలయాల్లో ఈ ఉచిత విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలు పూర్తి స్థాయిలో సమాచారం ఉంచటము ప్రధానంగా శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టు గా ఈ యొక్క ఉచిత విద్యుత్ నగదు బదిలీ పథకానికి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి అమలు చేసేటటువంటి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసుకుంటే కనుక కేబినెట్ లో ప్రధాన అంశంగా కూడా ఇది ఉండటం జరిగింది. దీంతో పాటు మరికొన్ని చూసుకుంటే కనుక ఈ యొక్క ఏదైతే ఈ యొక్క కేబినెట్ లో ప్రధాన అంశాలుగా ఉన్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది.
కీలకమైనటువంటి అంశాలుగా చూసుకుంటే ప్రకాశం బ్యారేజ్ దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి రాయలసీమ కరువు అనేటటువంటి అంశం మీద సుదీర్ఘంగా కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. రాయలసీమలో కరువు ప్రాంతాలకు సంబంధించి గతంలో వలసలు వెళ్లేటటువంటి పరిస్థితులు స్పష్టంగా చూస్తూ ఉన్నాము. అయితే ఈ ప్రభుత్వంలో ఎలాంటి వలసలకు తావు లేకుండా కూడా అన్ని ప్రభుత్వ పథకాలను ఇంప్లిమెంట్ చేయటము, కరువు నివారణకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు అలాగే పని కల్పించడం అనేటటువంటి దానిపైన కూడా చర్యలు తీసుకుంటామనేటటువంటిది ఈ కేబినెట్ లో రాయలసీమ కరువు నివారణ చర్యలకు సంబంధించి ఆమోదం తెలిపిన పరిస్థితి ఉంది పథకాలకు. అలాగే ప్రస్తుతం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకము సంబంధించి కూడా చర్చించి ఆమోదం తెలుపుకున్నటువంటి పరిస్థితి. మూడు రాజధానుల అంశముకు సంబంధించి నిధుల సమీకరణ, అంటే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఎంత నిధులు అవసరమవుతాయి, వాటిని ఏ మార్గాల ద్వారా ఏ విధంగా సమకూర్చుకోవాలి రాజధాని నిర్మాణాలకు సంబంధించి అనేటటువంటిది, అలాగే వైఎస్ఆర్ ఆసరా పథకము ఇంప్లిమెంటేషన్ కు సంబంధించినటువంటి వాటిపైన ప్రస్తుతం కేబినెట్ లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. కొత్తగా బీసీ కార్పొరేషన్ లో ఏర్పాటు అనేటటువంటిది చూసుకుంటే గత కేబినెట్ లో కొన్ని బీసీ కార్పొరేషన్లకు సంబంధించి ఆమోదం తెలిపిన నేపథ్యంలో మరికొన్ని సవరణలు చేసి కొత్తగా బీసీ కార్పొరేషన్లకు సంబంధించి కూడా ఆమోదం తెలిపేటటువంటి పరిస్థితి ఉంది. అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణకు ఒక సరికొత్త డిపార్ట్మెంట్, అంటే జగన్మోహన్ రెడ్డి మార్క్ డిపార్ట్మెంట్ లను ఏర్పాటు చేసుకునేందుకు ఆయన విధానాల పరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. గతంలో చూసుకుంటే గ్రామ పంచాయతీ లెవెల్లోనే ఏదైనా సంక్షేమ పథకాలు పంపిణీకి సంబంధించి కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానివ్వండి ఉండేది. అయితే గ్రామ పంచాయతీల పరిధిలో ఏదైతే గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేకమైనటువంటి టెక్నికల్ డెవలప్మెంట్ వెల్ఫేర్ కు సంబంధించినటువంటి వాలంటీర్లు, సచివాలయ కార్యదర్శులకు సంబంధించినటువంటి టెక్నికల్ కు సంబంధించినటువంటి అందరినీ కూడా తీసుకొని ఒక వింగ్ ను, ఒక డిపార్ట్మెంట్ ను ప్రత్యేకంగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఏ విధంగా క్రియేట్ చేయడం జరిగిందో అదే తరహాలో ఎండీఓలకు ప్రమోషన్లు ఇస్తూ ఏదైతే ఒక డివిజనల్ స్థాయి డెవలప్మెంట్ ఆఫీసర్లుగా ఎండీఓలకు ప్రమోషన్లు ఇస్తూ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ పోస్టులు క్రియేట్ చేయడం జరిగింది. అయితే గతంలో చూసుకుంటే జిల్లా కలెక్టర్ అలాగే డిఆర్డీఏ పీడీ ఆ తర్వాత ఎండీఓలు మాత్రమే ఉండేటటువంటిది ఉంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక ఒక డివిజనల్ స్థాయిలో ఒక అధికారి ఎవరూ లేకపోవడంతో డెవలప్మెంట్ యాక్టివిటీస్కు సంబంధించి ఆర్డీఓల పరిధిలో, అంటే ఒక ఆర్డీఓ ఎవరైతే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ గా ఉంటారో రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గా అదే స్థాయిలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులు క్రియేట్ చేసి వాటిని ఎండీఓల క్యాడర్ తో ప్రమోషన్లు ఇచ్చి కానివ్వండి, డైరెక్ట్ గా గ్రూప్ 1 సర్వీసుల నుంచి కానివ్వండి తీసుకుని డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టులను ఏర్పాటు చేసేందుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపినటువంటి విధంగా తెలుస్తోంది. అలాగే ప్రాజెక్టులు, భూమి కేటాయింపులకు సంబంధించి మున్సిపాలిటీల్లో సంస్కరణలు అమలు అనేటటువంటి వాటిపైన కూడా మంత్రివర్గం తీవ్రంగా చర్చ జరుగుతుంది. దీనిపైన మరికొద్ది సేపట్లో మరికొన్ని నిర్ణయాలు తీసుకొని ఏపీ కేబినెట్ లో సంక్షేమం, అభివృద్ధికి సంబంధించినటువంటి పాటు ప్రభుత్వ విధానపరమైనటువంటి అంశాలను అమలు చేసేటటువంటి క్రమంలో కూడా కొన్ని నిర్ణయాలు ఆమోదాలు తెలపనున్న పరిస్థితి ఉంది. రాజన్, ఓకే రైట్, థ్యాంక్ యూ వేణు.